జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సంఘ సేవకులు, ప్రజా అభ్యుదయవాది, నిరంతరం ప్రజా హితం కోసం పరితపించే యువతేజం గౌరవ శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు మరియు సూర్యకుమారి దంపతులకు మా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇట్లు ఎన్విఆర్ఆర్ యువసేన సభ్యులు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం సభవరం మేజర్ పంచాయతీ నడిబొడ్డున శనివారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మీ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మీ నాయుడు కేక్ కట్టింగ్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధిక ధరలతో జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నడ్డి విరగొట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ డి ప్రసాద్, ఎంపీటీసీ కృష్ణ చైతన్య, వాణిజ్య విభాగం నాయకులు బోకం సత్యనారాయణ, కోన సోమేశ్వరరావు, కరణం రామానాయుడు, గండి దేవుడు, అక్కాబాబు, దాడి లక్ష్మణరావు, పోతల కనకరాజు, లెక్కలు అప్పలనాయుడు, ఆకులు గణేషు, పడాల వెంకటరమణ, దాసరి రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి సభవరం మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు, ప్రజలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారాలు ముందుగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఎంతో శుభదినం. ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు మనకి సినీ పరిశ్రమలో ఒక నటుడిగా ముందు పరిచయం అయ్యి రాముడిగా, కృష్ణుడిగా, మరి అల్లాగా, జీసస్గా అన్ని దేవుని తాలూకా పాత్రలో వేసి దేవుడి తాలూకా ప్రతిరూపం ఎలా ఉండదో మన అన్నగారిని చూసుకొని ఉన్నాం. తదనంతరం ప్రజాసేవకై మరి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మరి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో ఆయన తాలూకా జయంతి ఈరోజు మనం ఈ వేడుకలు నిర్వహించుకుంటాం మనందరూ అదృష్టంగా భావిస్తూ. మరి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, మరి మన నవి ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక ప్రత్యేకత, ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అన్నగారిని మరొకసారి స్మరించుకుంటూ, మరి అన్నగారు ఈరోజు ఆయన మనసులోకి ఆలోచన వచ్చింది కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు మొన్నే మనం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పండుగని చేసుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మహానాడు అంటే ముందుగా గుర్తొచ్చేది అన్నగారి జన్మదిన. నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ముఖ్యఅతిథులు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మెడదాడ మహాలక్ష్మి నాయుడు గారికి, అలాగే బెంగళూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బోకం సత్యనారాయణ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా మండలంలో వచ్చినటువంటి అన్ని పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచులకి, ఎంపీటీసీలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అన్నగారు జయంతి జరుపుకుంటున్నామంటే ఆయన చరిత్ర యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే భారతదేశం అంతా ఢిల్లీలో తెలుగు ఖ్యాతిని నిలబెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన అతి కొద్ది కాలంలోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మరి పేద, బడుగు, బలహీన వర్గాల వారందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయినటువంటి ఏ రాజకీయ నాయకుడు చేయలేటటువంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కిలో బియ్యం 2 రూపాయలకే పేదవాళ్ళకి అందించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కింది. అట్లాగే తక్కువ ధరకే జనతా వస్త్రాలను పేదలందరికీ కూడా అందించి పేద ప్రజలందరికీ కూడా నాయకుడిగా నిలిచినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా
శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సబ్బవరం గ్రామ పంచాయతీ మైన్కోడలో ఉన్నటువంటి నందపూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద పూలమాలతో ఆయన నివాళులు అర్పించి ఆయనకి బర్త్డే సందర్భంగా కేకును కట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మండల ప్రజలందరికీ కూడా, నాయకులకి ముఖ్యంగా మహిళా మండలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.